అనంతపురం జిల్లాలో కొంతమంది వ్యక్తులు నకిలీ హిజ్రాలుగా చలామణి అవుతూ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని హిజ్రాలు ఆరోపించారు గత నిత్యం వచ్చి దాడులు చేస్తున్నారని వాపోయారు ఈ మేరకు బాధిత హిజ్రాలు బుక్కరాయి సముద్రం పోలీస్ స్టేషన్ లో నకిలీ హిజ్రాలపై ఫిర్యాదు చేశారు పోలీసులు తమకు న్యాయం చేయాలని వారు కోరారు అనంతపురం పాతూరు బుక్కరాయ సముద్రం పరిధిలోని గాంధీనగర్ లో నివాసం ఉంటున్న తమ ఇళ్ల వద్దకు వచ్చి రౌడుల ద్వారా దాడులు చేస్తున్నారని చెప్పారు ఆసీఫ్ అనే వ్యక్తి ట్రాన్స్ జెండర్ ముసుగులో తమ నిత్యం తీవ్ర తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు అసీం వైసీపీ పార్టీలో ఉంటూ తమతో నిత్యం డబ్బులు వసూలు చేస్తున్నారని ఇవ్వరి పక్షంలో రౌడీల చేత దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు ట్రాన్స్ జెండర్లను పొట్టికూటి కోసం భిక్షాటన చేస్తుంటే ఇలా దౌర్జన్యంగా బెదిరింపులతో డబ్బులను లాక్కుంటున్నారని ఆరోపించారు పోలీసులే తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు ఇంటి దగ్గరికి అందరికి పంపించి ఆటోలో ఎక్కించుకొని వస్తా అంటే నేను అట్లా దూకిపోయాను అట్లా కొడువిలతో కొట్టేకొచ్చి ఉంటే మళ్ళీ దొరికిపోయాను మళ్ళీ ఆటోలు ఎక్కించుకొని మళ్ళీ ఇక్కడ కానీ వచ్చి అంటే అట్లా లావులావు కట్టలతో అట్లా అందరూ కలిసి కొట్టినారు ఆసీపు మా అమ్మ మా నాన్నకి కానీ కొట్టినారు ఎంటుకులు కత్తిరించి ఎంటుకులు కత్తిరించి ఇవన్నీ అంటే అట్లా కొట్టినారు సార్ మోకాల్కి ఇవన్నీ లావులావు కట్టలతో కొట్టినారు నమస్తే సార్ నా పేరు హాసిని నేను రాయలసీమ జిల్లా రాయలసీమ తొమ్మిది జిల్లాల అధ్యక్షురాలని మా ట్రాన్స్జెండర్ ఉమేరాకి అనంతపురం జిల్లాలో అన్యాయం జరిగింది అన్యాయం జరిగిన వల్ల మేము జిల్లా వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర జిల్లా తొమ్మిది జిల్లాల్లో ఉన్న నాయకులు మాత్రమే వచ్చి ఇక్కడ మా జరిగిన మా ట్రాన్స్ కంప్ మా ట్రాన్స్జెండర్కి అన్యాయం జరిగిందని చెప్పి బుక్రాయ సముద్రం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆసిఫ్ అనే వ్యక్తి కొంతమంది ట్రాన్స్జెండర్లు వేసుకొని వారం వారం మామూలు ఇవ్వాలి ఇవ్వని పక్షంలో మిమ్మల్ని కొడతాను చంపేస్తాను అని బెదిరించడము ఒక కార్యక అసభ్యకరకరమైన కార్యకలాపాలకి పాల్పడ్డము డబ్బులు ఇవ్వని పక్షంలో వాళ్ళని ఇళ్లలో దూరేది వాళ్ళని కొట్టేది చూడండి ఎలా ఇంటికలు కట్ చేశారు ఆ పాపకి ఆ పాప ఆవేదన ఎలా ఉన్నాడు చూడండి ఎలా ఉంది ఆవేదన ఇది ఎంతవరకు న్యాయం అంటారు చెప్పండి మీరు ఇలా ఇంటికలు కట్ చేసేసి ఒక ట్రాన్జెండర్ని ఇలా చేస్తే చంపేస్తాం చంపేస్తామని చంపేస్తామని బెదిరించడము ఇలాంటి అసభ్యకరమైన కార్యకలాపాలు పాల్పడడం ఇది ఎంతవరకు న్యాయం అంటారు అదేవిధంగా మా రా ఒక ట్రాన్స్ అన్యాయం జరిగింది కాబట్టి జిల్లాలో ఉండే రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్ అందరూ కూడా మేము స్పందించాము లీడర్స్ వచ్చాము ఇక్కడికి మా ట్రాన్స్జెండర్ ఉమేరాకి న్యాయం జరగాలి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాము అదేవిధంగా బుక్రాయ్య సముద్రం పోలీసు వారు సానుకూలంగా స్పందించారు వాళ్ళ ఈ జరిగిన ఘటన పైన ఎఫ్ఐఆర్ కడతామమ్మా మీకు న్యాయం చేస్తాము అని చెప్పారు అందుకోసం స్టేషన్ దగ్గరే ఉన్నామండి ఇక్కడే మా మా ఉమేరాకి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం